హాయ్ దేర్. పేదరికం అనారోగ్యం శాశ్వతం అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఒకవేళ మీరు అలా అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఎందుకంటే బైబిల్లో ఉన్న ఈ మహాదేవుడు, మానవ జీవితాల్లో జోక్యం చేసుకుని అద్భుతాలు చేసే ఈ ఘనమైన దేవుడు జీవితంలో ఏ అనుభవాన్ని శాశ్వతంగా ఉంచేవాడు కాదని ఈ ఉదయం నేను మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఇలా సెలవిస్తుంది, 113వ కీర్తనలో భక్తుడు ఈ మాట రాస్తున్నాడు, దేవుడు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎంత గొప్ప మాట! ఇలాంటి మాటలు మనుషులు ఎవరో చెప్పలేరండి. మళ్ళా చదువుతున్నాను, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద ఉన్న బీదల్ని పైకెత్తువాడు. ఇలాంటి మాట మనుషులు చెప్పగలరా సార్? ఒకవేళ మనుషులు చెప్పినా దాన్ని నెరవేర్చగలిగే సత్తా సామర్థ్యం మనుషులకు ఉంటుందా సార్? కానీ దేవుడు ప్రపంచంతో మాట్లాడుతూ ఈ దివ్య గ్రంథమైన మహాబైబిల్ గ్రంథంలో, గొప్ప గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఈ మాటలు రాయించాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవుడట దరిద్రుడు లేవనెత్తువాడు. నిజమే. కొన్నిసార్లు అనుకుంటారు కొంతమంది, ఏమని అనుకుంటారంటే దేవుడు అందరికీ దేవుడే, కరెక్టే కాదంట్లే. కానీ దేవుడు కొన్నిసార్లు ఆ దరిద్రపు స్థితిలో, ఆ పేదరికంలో, ఆ అనారోగ్యంలో, ఆ హీన దశలో ఉండిపోయిన వారిని ఎందుకు లేవనెత్తుతాడో తెలుసా? వారి మీద ఆయన అధికమైన జాలిని కనబరుస్తాడు. ఎందుకంటే వాళ్ళు లెక్కలో లేని వారు సమాజంలో, వాళ్ళు పట్టించుకోలేని మనుషులు సమాజంలో, వాళ్ళని పలకరించేవారు లేరు సమాజంలో, వారిని అన్నం తిన్నావారు అడిగేవారు లేరు సమాజంలో. అలాంటి వారిని దేవుడు ఇంకా ఎక్కువ దర్శిస్తాడు. ఆస్తి ఉండి, 100 ఎకరాల పొలాలు ఉండి, లేకపోతే బోల్డ్ బిజినెస్లు ఉండి, డబ్బు ఎడాపెడ ఆ చేత్తో ఈ చేత్తో సంపాదించే వాడికి ఆడికి బోల్డ్ పెద్ద పనులు ఉంటారు. ఆడికేడు సొలుపు, ఆడికి ఏ నొప్పి ఉండదు, ఎదుటి నొప్పిని కూడా అర్థం చేసుకునే స్థితిలో కూడా ఉండడు. ఆ ధనగర్వం, కులగర్వం, అన్ని గర్వాలతో అహంకారం తాండవిస్తూ ఉంటుండగా వాడు ఎవరి బాధలు వినే పరిస్థితిలోనూ ఉండడు. కానీ వీడున్నాడే దీనుడుగా, దరిద్రుడిగా ఎక్కడో ఉన్నాడు. వాడికి పలకరించేవాళ్ళు లేరు, వాడు మాట వినేవాడు లేడు, వాడి గురించి ఎవరు పట్టించుకోవాళ్ళు లేరు. అలాంటి వారి మీద దేవుని కన్ను దృష్టి వచ్చినప్పుడు ఒక్క సెకండ్ ఆయన జాలి పడితే అక్కడ నుండి వాళ్ళ స్థితి ఎక్కడికో వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి దైవధ్యానం విన్నవాళ్ళు. దేవుని జాలి నీ జీవిత దారినే మార్చేస్తుంది. దేవుడు కానీ ఒక్కసారి నీ పరిస్థితి మీద జాలిపడ్డా, నీ బంధకాలన్నీ తెంచేసి నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడని నీకు తెలీదు. నీ కన్నులకు ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి ఆ మాట, పెంట కొప్పు మీద నుండి బీదల్ని పైకెత్తువాడు. ఈజ్ అ గాడ్ ఆఫ్ గ్రేట్ మర్సీ టు ద పూర్ పీపుల్. బీదల్ని పైకెత్తువాడు. ఎందుకంటే ఆ బీదలు సమాజం చేత తిరస్కరించబడ్డారు, బంధువుల చేత తిరస్కరించబడ్డారు, స్నేహితులు డబ్బులు లేనప్పుడు ఒకడు కూడా ఇంటికి వచ్చి చూడలే. అలాంటి స్థితిలో ఈరోజు ఎవరైనా ఉంటే చాలా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే అందరూ నీకు ముఖం చాటేశారంటే దేవుడు నీ వైపు చూసే క్షణం వచ్చింది. ఆమెన్. అందరూ ముఖం నీకు చాటేస్తారా? వెరీ గుడ్. దేవుడు తన ముఖాన్ని నీ మీద చూపించే సమయం వచ్చింది. దేవుడు తన ముఖ కాంతిని నీ మీద ప్రకాశించే సమయం వచ్చింది. దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకునే సమయం వచ్చింది. నిన్ను లేవనెత్తడానికి ఆయన వేసే వ్యూహం నీకు అర్థం కాదు, నీకు అసలు నీ మనసుకి అర్థం కాదు. అలాంటి వ్యూహంతో ఆయన నిన్ను అద్భుతంగా లేవనెత్తగలడు. ఈరోజు అరుణోదయం అనే దైవధ్యానం చూస్తున్న మీరు, ఈ దేవుడికున్న గొప్ప లక్షణం ధనవంతుల్ని దీవించడానికి వచ్చారని దేవుడు ఎప్పుడూ చెప్పలే. ఇన్ఫ్యాక్ట్ ధనవంతులకి హెచ్చరికిచ్చాడు, ధనాన్ని నమ్ముకోవద్దు, అది కళ్ళు మూసి తెరిచే లోపు నీ దగ్గర నుంచి పారిపోద్దు. నేను ఎంతమందిని చూస్తున్నాను ఈ రోజుల్లో, ఓ చేతులు దులపడానికి మనసు ఒప్పుకోదు, పక్కోని దీవించడానికి చేయి రాదు, పొరపాటు నుంచి పక్కోని దీవించడానికి చేయి వస్తే అమ్మో అనుకునే దౌర్భాగ్యమైన దుర్మార్గపు మనసు ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో. చేత్తో ఇతరులను దీవించలేరు. ది కాన్ నోట్ ది డోంట్ నౌ టు బ్లెస్. ఓ ధనాన్ని కాపాడుకుందాం కాపాడుకుంటే తెల్లారులేస్తే దేవుడి కంటే ధనమే కళ్ళలో కనబడదేమో వాళ్ళకి. అందుకే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి దేవుడు లక్షల లక్షలు లాగేస్తున్నాడు, తీసిపోతాడు. ధనాన్ని ఎక్కువ ప్రేమించిన వాడి దగ్గర ధనం ఖాళీయే, జోబిసించి ఖాళీయే. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రయారిటీగా పెట్టుకుంటే ధనం నీ దగ్గరే ఉంటుంది. కాదు, నిన్ను వెంబడిస్తుంది, నిన్ను వెంబడించేలా చేస్తాడు. అంతేగాని తెల్లారులెగ్గా ధనాన్ని ప్రేమిస్తే, ధనం కోసమే కలలుగంటే, ధనం కోసమే తాపత్రయపడితే, ధనం కోసమే కింద మీద పడిపోతే, ఆ ధనాన్ని దీవించడం కూడా చేత కాకుండా దేవునికి ఇచ్చిన దాన్ని ఎక్కడో దాసుకునే మనిషి అయితే నువ్వు బాగా దాయి. వన్ ఫైన్ డే హాస్పిటల్ కన్నా కట్టేస్తావు, లేదా దొంగలు పడి దాన్ని పరిశుద్ధ దొంగలనే వచ్చి ఎత్తుకుపోతారు. ధనవంతుడికి దేవుడిచ్చిన హెచ్చరిక, ధనం మీద మనసు పెట్టుకో. కానీ బీదవాడికి దేవుడిచ్చిన అభయహస్తం ఏంటో తెలుసా? నేను నిన్ను లేవనెత్తానురా, నేను నిన్ను పైకి తీసుకొస్తానురా, నేను నిన్ను హెచ్చిస్తానురా. అలాంటి ఘనమైన దేవుడు మన దేవుడు ఉన్నాడు.
ధనవంతులు కోరలు విరిచి అహంకారాన్ని అతిశయాన్ని అణిచి బీదల్ని పైకెత్తే దేవుడు మన దేవుడు. ఈరోజు అలాంటి దేవునికి నువ్వు ఛాన్స్ ఇస్తే నీ లైఫ్లో ఎంత అద్భుతం చేస్తాడో. అరుణోదయమైన దైవ ధ్యానం చూస్తున్న నువ్వు ధైర్యం తెచ్చుకో, యేసు దగ్గరికి రా, యేసు దగ్గర అన్నీ చెప్పు. ఆయన అర్థం చేసుకున్నంత గొప్ప ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అరుణోదయ అనే దైవ ధ్యానం ద్వారా మీరు బలపరచబడాలని ఈ దినం విశ్వాసంతో ఆరంభించాలని కోరుకుంటూ ఈ మాటలు మీకు అందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.